नमस्ते वेलकम टू हैशटैग यू। कांग्रेस पार्टी रोज रोज की तन ग्लोरिफिकेशन पेंचुकुंटुंदी। मोन्नटिदाका दलित गिरिजन आत्मगौरव दंडौरा यात्रलतो सक्सेस्फुल गा दूसुकेल्लिन कांग्रेस पार्टी त्वरलोने విద్యార్థులు నిరుద్యోగులకు సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్లను ప్లాన్ చేసే ఆలోచనలో ఉంది. ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ రాష్ట్ర నాయకుడు ఉపేందర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ చాలా తన గ్లోరిఫికేషన్ని రోజు రోజుకు పెంచుకుంటుంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభలకు చాలామంది జనాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు నిరుద్యోగులకు సంబంధించి ఒక భారీ సభలను ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఈ సభలు ఏ విధంగా ఉండబోతుంది, దాంట్లో యూత్ విభాగానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? అన్న, మొదటగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి ఒక కార్యాచరణలు ఎలా ఉండబోయిందంటే, మొదటగా ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేర్చలేదో, ఏదో దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తా అని చెప్పి, లేదంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి, దళిత సీఎంని చేస్తా అని చెప్పి, దాని మీద కొట్లాడడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటగా టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ అని చెప్పేసి మేము 2-3 సభలు పెట్టడం జరిగింది. ప్రజల రాష్ట్ర ప్రజలంతా కాదు, ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ చెంచాలు కూడా అనుకోని విధంగా ఇంతమంది లక్షలలో మా సభలకు హాజరయ్యారు. దానికి సంకేతమే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఒక సిగ్నల్స్ రాష్ట్ర ప్రజలంతా కూడా మాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆశీర్వాదాలతోటి, కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదాలతోటి రేవంత్ రెడ్డి గారు గిరిజనుల మీద దళితుల మీద ఇన్ని రోజులు పోరాటం చేసిరు. రాబోయే రోజులు స్పెసిఫిక్గా ఇక్కడ ఎవరైతే కేసీఆర్ మాటలు విని ఆనాడు లైబ్రరీలో కూర్చునే సమయాలలో మేము ఏదైతే తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, ఏదైతే తెలంగాణ వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పేసి మేమంతా కూడా ఆనాడు లైబ్రరీలో కూర్చోవాల్సిన సమయాల్లో బయటకు వచ్చి పోరాడి తెలంగాణ ఉద్యమాన్ని ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మా కుడి భుజాల మీద మేము మోసుకుంటే ఇవాళ భోగభాగ్యాలు వచ్చిన తెలంగాణ భోగభాగ్యాలు ఇవాళ కేసీఆర్ కుటుంబం అనుభవిస్తూ ఉంది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగులు, ముఖ్యంగా ఇక్కడ నిరుద్యోగులు కేసీఆర్ పేరు చెప్పి చచ్చిపోతూ ఉన్నారు. నేను ఈ తెలంగాణ వచ్చి 7 ఏళ్ళైనా కూడా మా బతుకులు పోయినసారి ఏ విధంగా ఉండేనో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి. మా బతుకులు ఎట్లా కూడా మారుతలేవు అని చెప్పేసి మీరు గతంలో చూసుకున్నట్టయితే మహబాద్కి సంబంధించిన ఒక మిత్రుడు బోడా సునీల్ నాయక్ అని చెప్పేసి సెల్ఫీ వీడియోలో కేసీఆర్ పేరు చెప్పి మరీ చచ్చిపోయిందంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఎటువంటి అంధకారంలో ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. దాన్ని ఇవాళ కొట్లాడడానికి రేవంత్ రెడ్డి గారు ఈ నిరుద్యోగుల సభని కూడా, మేము రేవంత్ రెడ్డిగా ఇన్ని రోజులు తెలంగాణలో నాయకత్వ లోపం ఉండేది, కొట్లాడే వాళ్ళు లేరు, వాళ్ళ వెంబడి నడుద్దామని అంటే కొట్లాడే వాళ్ళు లేరని అనుకునేవాళ్ళు, కానీ రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏదైతే వాళ్ళు తీసుకుంటున్న కార్యాచరణ నిరుద్యోగుల పక్షాన కావచ్చు, దళితుల పక్షాన కావచ్చు, ఇంకెవరి పక్షాన అయినా కూడా మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సభని దిగ్విజయంగా మేము జయప్రదం చేయడానికి మా యూనివర్సిటీకి మేము సంబంధించిన ఇప్పటికే మహాత్మాగాంధీ యూనివర్సిటీ అయితే కావచ్చు, తెలంగాణ మరి నల్గొండ ఇటువంటి యూనివర్సిటీలో మా విద్యార్థులంతా కూడా మేము సమన్వయం చేస్తూ ఉన్నాం. ఈ సభని రాబోయే రోజుల్లో 100,000 పైన మేము దీన్ని జయప్రదం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డికి ముందు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏం మార్పు జరిగింది అంటే ఏం చెప్తారు? తెలంగాణలో నాయకత్వ లోపం ఉందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు, ఇదివరకు భావించినారు. అది బీజేపీలో నాయకత్వ లోపం ఉండే, కాంగ్రెస్లో ఉండే, సరే అది కొంచెం సమయస్ఫూర్తితో ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎవరైతే ప్రజల్లో నిజమైన ఆదరణ ఉందని తెలుసుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని పిసిసి చేసిర్రో, దాని తర్వాత ఇవాళ కొట్లాడే అరే మన పక్షాన మాట్లాడే వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళకు మనం మద్దతుగా నిలుద్దామని కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలంతా కూడా రేవంత్ రెడ్డి గారి వెనుక నడవడానికి సిద్ధంగా ఉన్నారు. డ్రగ్స్ కేసు విషయంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రి కేటీఆర్ రాహుల్ గాంధీకి ఒక సవాల్ విసురుతున్నారు, దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో మందు, మద్యము, డ్రగ్స్ ఇవన్నీ కూడా విచ్చలవిడిగా ఉన్నాయని చెప్పడానికి ఇవే సంకేతాలు. మీరు జరిగిన ఒక నాకు దురదృష్టవశాత్తు మీరు జరిగిన ఒక 15 రోజుల కిందట ఒక సంఘటన, సింగరేణి కాలనీలో అమ్మాయి చనిపోవడానికి కారణం కూడా ప్రధానంగా ఇదే డ్రగ్స్ అని చెప్పేసి స్థానికులంతా కూడా చెప్తా ఉంటే దాని మీద ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణ తీసుకోలేదు. కనీసం అక్కడ సంబంధించిన డీజీపీని కానీ లేదంటే కమిషనర్ని కానీ ఎవరిని కూడా కలెక్టర్ని కానీ ఆదేశించి అటువంటి ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని, డ్రగ్స్ని ఎంతగా
ప్రజల్లో తీసుకోవడానికి కృషి చేస్తున్నా మీకు అర్థం తెలవాలి కేటీఆర్ అవును కొండ విశ్వేశ్వరరెడ్డి గారి మీద కూడా రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ పెట్టిండు కదా మరి వారు వచ్చారు కదా ఆయన ఆఫీషియల్ గా మా పార్టీలో లేరు ఆయన కూడా రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ కు వారు వచ్చారు కదా మరి కేటీఆర్ రావనికి ఏంది నేను కేటీఆర్ అని రాహుల్ గాంధీ ఆయన ఒక జాతీయ నేతను ఆయనను విమర్శించే స్థాయి నీకెక్కడిది నేనేమంటున్నా అంటే కేటీఆర్ గారిని రాహుల్ గాంధీని విమర్శించేంత స్థాయి లేదు నువ్వు నిజంగా పతితువై అయితే నువ్వు నిజంగా ఏదైతే మేము చేసేది ఆరోపణలే అంటుంటే మరి అదే రాష్ట్ర ప్రజలంతా కూడా లైవ్ చూస్తారు కదా మన అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి నువ్వు టెస్టింగ్ చేయించవచ్చు కదా ఎవరు వద్దన్నారు నిన్ను ఎందుకు రావడానికి నీకు ఇంత భయం నువ్వు మంత్రివే కదా రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు రేవంత్ రెడ్డిని పెద్దగా కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు అని టీఆర్ఎస్ పార్టీ నాయకులు అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు విమర్శిస్తున్నారు కదా ఇట్లాంటి వాళ్ళకు యూత్ కాంగ్రెస్ ఏం సంబంధం అని చెప్పింది ఇవాళ నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా ఈ పింకి బ్యాచ్ ఎవరైతే ఉంటారు చెంచా వాళ్ళకి మీరు కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడేసారు కానీ దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం అయినటువంటి మల్కాజ్గిరిలో ఇవాళ ఎంపీఐ కూర్చుండు ఆనాడు అసెంబ్లీలో ఉండి ఒక సీఎం స్థాయి వారినే విమర్శించేవారు రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ఎంపీఐ ఒక దేశ ప్రధానిని విమర్శించే స్థాయికి వెళ్ళిండు ఒక పార్టీని నడిపించే స్థాయికి వెళ్ళిండు ఏనాడు కూడా టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇంకెవరైనా మా మత రాజకీయాలు చేసే వాళ్ళ పార్టీ పేరేందో కూడా నాకు తెలియదు కానీ అటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డికి సీన్ లేదు అని అనుకుంటే అది వాళ్ళ భ్రమ జరిగిన 4-5 సభలల్లో ఏందో ఎవడు ఎవరికి ఎంత సీన్ ఉందో ఎవరికి ఎంత ఉందో సాక్షాత్తు ఇప్పుడున్న అధికార పార్టీ నాయకుడు హోమ్ మినిస్టర్ వస్తే దగ్గర ఒక 10,000 మందిని చూద్దామని అంటే ఆడ మనుషులు కరువు అయిపోయారు ఇవాళ మేము గజ్వేల సభ పెడితే లక్షలల్లో తరలొస్తున్నారు ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారు మరి రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదని ఎట్లా అనుకుంటాం మనం రేవంత్ రెడ్డి నాయకత్వంలో యూత్ కాంగ్రెస్ కార్యక్రమాలు ఏ విధంగా స్ప్రెడ్ చేస్తారు అంటే ఏం చెప్తారు తప్పకుండా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క నిరుద్యోగికి న్యాయం జరిగే విధంగా రాబోయే రోజుల్లో 2 లక్షలకు పైగా ఉన్న ఖాళీలను ఈ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే విధంగా మా కార్యాచరణ మేము తీసుకుపోతా ఉన్నాం ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ సంబంధించిన నాయకుడు గ్రామ స్థాయిలలో ఉండేటట్టు మా రాబోయే రోజుల్లో కార్యాచరణ తీసుకుపోతా ఉన్నాం దీన్ని ఒక 6 నెలల్లో మేమంతా కూడా పూర్తి చేసుకుంటాం రానున్న రోజుల్లో నెల మా కార్యాచరణ ఉంటుంది అది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులకు అనుకూలంగా మా కార్యాచరణ ఉంటుందని మేము ప్రకటిస్తాం కాంగ్రెస్ చేస్తున్నటువంటి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా యాత్ర సభలకు కొంతమంది నాయకులు వాంటెడ్గా రావట్లేదని ఒక ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కావాలని రావట్లేదు అని ఒక విమర్శలు వస్తున్నాయి కదా దీనిపై ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ మొదటగా స్వేచ్ఛనిచ్చిన పార్టీ ఎవరు ఎవరి మీదైనా ఎవరు ఎవరి ముందైనా కూడా నికార్సంగా నిలబడి ఎటువంటి అభిప్రాయాలన్నా చెప్పే అభిప్రాయం కలిగించింది మాకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉండే ఇప్పుడు కూడా ఉంది ఇందులో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు స్పెసిఫిక్గా ఆయన పేరు తీసారు కాబట్టి నేను చెప్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పార్టీ మీద కానీ రేవంత్ రెడ్డి మీద కానీ అధిష్టానం మీద ఎటువంటి కూడా అభిప్రాయాలు లేవు కానీ ఆ రోజు జరిగిన సభలలో అతనికి ఆరోగ్యం సహకరించక తను రాకపోవడం జరిగింది దాన్ని వీళ్ళు మీ ఎంపీలు రాలేదని మీ టీఆర్ఎస్ వాళ్ళు ఇంకో దేవుళ్లతో రాజకీయాలు చేసి ఆ పార్టీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు సో ఎట్లా ఉండబోతుంది విద్యార్థి గర్జనలో యూత్ కాంగ్రెస్ పాత్ర కానీ యూత్ కాంగ్రెస్ యాక్టివిటీస్ కానీ ఈరోజు తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించింది విద్యార్థులే ముఖ్యంగా విద్యార్థులే సరే ఇంకెవరు వచ్చారు నాయకత్వం ఎవరు వహించారు అధికారం ఎవరి వైపు వెళ్ళింది అనేది అది తర్వాత కానీ తెలంగాణ రాష్ట్రం రావడంలో 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో వచ్చిన తెలంగాణ వాళ్ళందరూ చావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది రేపు పొద్దుగల నాకు నేను చచ్చిపోవచ్చు కానీ నా తమ్ముడో నా అక్కనో నా చెల్లెనో ఇంకోడో ఇంకెవరో బాగుపడతారని చెప్పేసి వాళ్ళ ఆత్మను బలిదానం చేసుకుంటే 1200 మంది ఆత్మ బలిదానాలు చూడలేక ఈ సోనియమ్మ మనకు ఈ తెలంగాణ రాజ్యం తెచ్చిపెడితే ఇవాళ ఎవరి చేతులనో పోయి నీళ్ళు అంటాడు నిధులు అంటాడు నియామకాలు ఇవాళ ఎక్కడికి పోయినాయి నీళ్ళు నిధులు ఎవరింట్లో ఉన్నాయి నియామకాలు ఎవరింట్లో ఉన్నాయి ఒక 6 నెలలు మీ ఎమ్మెల్సీ కవిత మీ ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో కూర్చుంటే నువ్వు ఓర్చుకోలేకపోయినావు కదా మరి 30 ఏళ్ళుగా చదివిన పుస్తకాన్ని చదివి తిప్పిన కాపీలనే తిప్పి మా యువకులంతా కూడా మానసికంగా శారీరకంగా కృంగిపోతూ ఉన్నారు మరి మేము ఎవరికి చెప్పుకోవాలి సాక్షాత్తు ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల బలిదానాలన్నిటికీ కూడా కారణం కేసీఆరే దీనికి లిఖితపూర్వకంగా ఆధారాలు ఉన్నాయి వీడియోల రూపంలో కూడా ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వేరే గవర్నమెంట్ రేపు ఏదైనా రాబోతుందని అంటే అది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తక్షణమే ఇక చావుల కారణమైనట్టు కేసీఆర్ మీద మేమంతా కూడా కోర్టులో అప్పీల్ చేస్తా ఉన్నాం ఆయన మీద కేసు పెట్టా ఉన్నాం ఆయనని రాబోయే రోజుల్లో జైల్లో పంపిస్తాం మా విద్యార్థులంతా 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
నాయకుల నుంచి కొంతమందికి కోరుకుంటున్నారు కదా, ఎట్లా ఉండబోతుంది? తప్పకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాల పక్షాన, గిరిజనుల పక్షాన, దళితుల పక్షాన, బహుజనుల పక్షాన కొట్లాడేటువంటి వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ప్రశ్నించే తత్వాన్ని కూడా రోజు రోజుకు పెంపించుకుంటూ ఈ మందబారిన అధికార బుద్ధిని ఇవాళ దించడానికి రేవంత్ రెడ్డి గారు తన వంతు తాను కృషిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా చేయబోతున్నారు. దానికి అందరూ కూడా జరిగిన మీరు 4-5 మీటింగ్లలో చూసుకుంటే మీకు తెలుస్తుంది, ప్రజలంతా కూడా బ్రహ్మాండంగా మద్దతు ఇస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో అధికారం మాదే అన్నట్టు వాళ్ళు సంకేతాలు ఇస్తూ ఉన్నారు. మరి దీనికంటే ఎక్కువ ఇంకేం కావాలి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనడానికి? సో మొత్తానికి అయితే ఇది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూత్ వింగ్ రాష్ట్ర నాయకుడు ఉపేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి.